లో చిత్రమైన రాజకీయం, గెలిచామన్న ఉత్సాహం లేదు, ఓడామన్న బాధ లేదు. చీరాల రాజకీయాలు భిన్నంగా మారాయి. సాధారణంగా గెలిచిన నేతల్లో ఆనందం, ఓడిన నేతల్లో కొంత నైరాశ్యం కనిపిస్తుంది. కానీ చీరాలలో ఇద్దరిలోనూ ఆనందం కనిపించడం లేదు. గెలిచిన టీడీపీ అభ్యర్థితో పాటు ఆయన అనుచరుల్లో గెలిచామన్న తృప్తి తప్ప ఆనందం కనిపించడం లేదు. పట్టణంలో ఎక్కువ మంది ఓటర్లలో మాత్రం కొంతమేరకైనా ఉపశమనం దొరికిందన్న ఆసక్తి కనిపిస్తుంది. ఇదంతా పైకి కనిపించే అంశమైతే, ఇరు పార్టీల నేతల్లో మాత్రం క్రొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు చిగురుస్తున్నాయి. అధికార పార్టీ వైపు ఆలోచనలు తొలిచేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ అధికారులను బదిలీ చేస్తారు. ఎన్నికలు అయ్యాక మళ్లీ ఎవరి స్థానానికి వాళ్లు వెళుతుంటారు. ఇలాంటి స్థాన చలనం అధికారుల్లో కనిపిస్తుంది. కానీ చీరాలలో మాత్రం రాజకీయ పార్టీల నేతల్లోనూ ఇలాంటి బదిలీల ధోరణి కనిపించడం చిత్రంగా మారింది. సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన రాత్రికి రాత్రే కొందరు నేతలు పార్టీలు మార్చేశారు. వారి అభ్యర్థుల గెలుపు కోసం ఎవరి స్థాయిలో వాళ్లు చేయాల్సిన పనులన్నీ చేశారు. ఒక అభ్యర్థి వెంట తిరుగుతూ ఎదుటి వారికి సహకరించిన వాళ్లు ఉన్నారు. అలా పార్టీలు మారిన నేతలకు రాష్ట్ర ఎన్నికల ఫలితంతో నోట్లో వెలక్కాయ వేసినట్లయింది. స్థానిక ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. ఆయన వెంట ఐక్య సంఘటనగా పనిచేసిన నేతలంతా టీడీపీ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యంపై ఆశలు పెంచుకున్నారు. కానీ రాష్ట్ర ఫలితం వైఎస్ఆర్సిపికి పట్టం కట్టింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న వైసీపీ అభ్యర్థి ఆవంచి కృష్ణమోహన్ ఓటమి చెందారు. అయితే తాను ఓడినా తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీనే అధికారానికి రావడంతో ఎలాగైనా అధికార యంత్రాంగంపై పట్టు సాధించవచ్చనే ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగువ స్థాయి నేతల్లో ఓడినా పనులు కావాలంటే అధికార పార్టీ వైపు ఉంటేనే సాధ్యమని భావిస్తున్నారు. ఈ ఆలోచనతోనే అధికార పార్టీ వైపు వెళ్లేందుకు, అంటే యథాస్థానానికి చేరుకునే ప్రయత్నం కొందరు నేతలు చేస్తున్నారు. ఇలా మళ్లీ రాజకీయ బదిలీలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎటు వెళతారు, ఎవరు మౌనం దాల్చుతారు, వేచి చూడాల్సిందే. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 జిపిఏ 9.8 సాధించిన వారు 5 జిపిఏ 9.7 సాధించిన వారు 12 జిపిఏ 9.5 సాధించిన వారు 15 జిపిఏ 9.3 సాధించిన వారు 10 జిపిఏ 9.2 సాధించిన వారు 16 జిపిఏ 9 సాధించిన వారు 17 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 దీపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 9.7 జిపిఏ సాధించిన వారు 3 9.5 జిపిఏ సాధించిన వారు 2 9.3 జిపిఏ సాధించిన వారు 2 9.2 జిపిఏ సాధించిన వారు 4 9 జిపిఏ సాధించిన వారు 3 ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పైగా 24 విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు MBA BL. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 9.5 జిపిఏకి పైగా 53 9 జిపిఏకి పైగా 87 8 జిపిఏకి పైగా 147 మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 9.5 జిపిఏ
జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో